దానిపైన మొత్తం వెరిఫై చేస్తే నేను ఈ యొక్క అసెంబ్లీలో అగ్రికల్చర్ మినిస్టర్ యొక్క బడ్జెట్ స్పీచ్ కానీ, మురళీధర్ రెడ్డి బ్యాంకులకు రాసిన లెటర్ కానీ, అదే మరి ఇంకొక లెటరు 2016లో మార్చిలో ఎస్ఎల్బీసీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మామూలుగా ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్లో రికార్డ్స్ మాకు మినిట్స్ దొరికాయి, అది కూడా తీసుకున్నాం. అందులో మీరు చూస్తే చాలా క్లియర్గా ఇది మీకు కూడా ఇస్తున్నా ఈ రికార్డ్స్ అన్నీ. వీడు చెప్పింది పర్టికులర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ స్కీమ్ ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్, ఫైనాన్షియల్ ఇయర్ విచ్ ది స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్, నేమ్ ఆఫ్ ది స్కీమ్, అమౌంట్ రిలీజ్డ్, నెంబర్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ఫార్మర్స్ బెనిఫిటెడ్. 13-14 పావలా వడ్డీ స్కీమ్, 1% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ క్రాప్ లోన్స్ ఫ్రమ్ 1 lakh to 3 lakh rupees. దీనికి 3 ఏళ్ళకు గాను ఫస్ట్ ఇయర్ 8,45,000, 1,45,000, 1,02,00,000, 62,00,000 పావలో వడ్డీ. పావలో వడ్డీ టోటల్ 13-14 వడ్డీ లేని రుణాలు 349.49, 14-15 44.36, 15-16 22.28, 415.88 crore రిలీజ్ చేశాం. ఇది రికార్డ్ చేసేది మేం కాదు, ఎస్ఎల్బీసీని రికార్డ్ చేశారు. దీంట్లో 43,77,121 మందికి ఇచ్చారు. పావలా వడ్డీ 1 లక్ష వరకు తీసుకున్న వాళ్ళకే ఇచ్చారు. అది స్కీమ్ డీటెయిల్స్ అవి. ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కాకుండా పాత బకాయిలు కూడా చెల్లించాం. ది ఫిగర్స్ ఆఫ్ 13-14 ఆఫ్ వడ్డీ లేని రుణాలు ఆల్సో ఇన్క్లూడ్స్ ది ఇంట్రెస్ట్ క్లెయిమ్స్ రిలీజ్డ్ ఫర్ రబీ 2011 and 12, ఖరీఫ్ 2012, రబీ 2012 and 13. ప్రీవియస్ గవర్నమెంట్లో బకాయిలు పెట్టినట్టు కూడా ఇంక్లూడ్ చేసి అవి కూడా పే చేశాం. అవన్నీ పే చేసి ది ఇంట్రెస్ట్ సబ్సిడీ అమౌంట్ విల్ బీ లెస్ బికాస్ అండర్ విఎల్ఆర్ వడ్డీ లేని రుణాలు ది ఇంట్రెస్ట్ అమౌంట్ పేయబుల్ ఈజ్ 4% ఓన్లీ. అండర్ పావలా వడ్డీ ఫర్ ది లోన్ అకౌంట్స్ బియాండ్ 1 to 3 lakhs ది ఇంట్రెస్ట్ సబ్సిడీ పేయబుల్ ఈజ్ ఓన్లీ 1%. ఇవి పెట్టి మొత్తం ఎంత అయింది అవన్నీ పెట్టి, దర్ ఫోర్ ది బడ్జెట్ ప్రొవిజన్ ఆఫ్ 177 crores ఈజ్ అడిక్వేట్ సిన్స్ దెర్ ఈజ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 257 crores అండర్ దిస్ హెడ్ విత్ ది డిపార్ట్మెంట్. ఈ డబ్బులు సరిపోతాయని ఆరోజు ఇచ్చారు. మొత్తానికి మీరు చూస్తే 2013 నుంచి 2019 వరకు పావలా వడ్డీ కింద 25.14 crores, 0 వడ్డీ కింద 979.45 crores చెల్లించామని మా రికార్డు చెప్తున్నాయి. ఇప్పుడు 17-18కి 507 crore పెండింగ్ ఉంది. 18-19 క్లెయిమ్స్ ఇంకా రాలేదు. ఇది వాస్తవాలు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఏమీ సబ్జెక్ట్ తెలియదు, నేర్చుకోవాలనే ఆలోచన లేదు. ఎంత సమయమైనా బురద్జల్లాలనే ఆలోచన తప్ప ఏమాత్రం కూడా స్టడీ చేసే ఓపిక కూడా లేదు. ఈరోజు ఇంకొక మాట కూడా అంటాడు, ఏదైతే రైతులు కరువు వచ్చినప్పుడు లోన్స్ రీషెడ్యూల్ చేయాలి అది కూడా చేయలేదంటాడు. తమాషా ఏంటంటే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు లోన్స్ రీషెడ్యూల్ చేయడం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయిపోతాయి. వన్స్ మనం కానీ కరువు కానీ ఉందని నోటిఫై చేస్తే మండలాలు, దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఖరీఫ్లో ఇంత పంట డేట్స్ పెట్టి ఈ డేట్లో ఇంత రెయిన్ఫాల్ కంటే తక్కువ పడితే ఈ చర్యలు వస్తాయని చెప్పి ముందుగానే ఉన్నాయి. ఎప్పుడు డిక్లేర్ చేయాలి అవన్నీ ఉన్నాయి. ఆ నామ్స్ కానీ ఎలిజిబిలిటీ వస్తాయి. అది ఒకసారి మండలాలు కానీ కరువు మండలాలుగా డిక్లేర్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఎల్బీసీ డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కూర్చొని రీషెడ్యూల్ చేసేస్తారు, ఆటోమేటిక్ రీషెడ్యూల్మెంట్. అది కూడా మీకు ఇస్తున్నా. ఇది కూడా తెలియదు పెద్ద మనిషికి. ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి పెద్ద మనిషిని మాట్లాడే తరగాకు వచ్చాడంటే ఎంత ఐ హ్యాండెడ్నెస్, ఎంత అహంభావం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మెజారిటీ ఈయన మాట్లాడడం కోరస్ కింద ప్రతి ఒక్కరూ తయారయ్యారు.
మంత్రులు మాట్లాడతారు, మేము మాట్లాడుతుంటే అడపడిపోతారు మంత్రులు వచ్చి. మంత్రులు అయిన తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ప్రతి ఒక్కరూ మనం తిట్టడం, తిట్టి మా మనోభావాల్ని దెబ్బతీయాలని, మమ్మల్ని కించపరచాలని, మమ్మల్ని అవమానం చేయాలని ప్రవర్తించడం. అంటే మేము గమ్మును కూర్చోవాలి, లేయమంటే లేయాలి. వాళ్ళు అంటారు ఇది మేము 1 కోటి రూపాయలు మీకు ఇస్తున్నాం, మీరు అభినందించండి అంటారు. అంటే మేము అభినందించాలి అండి, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు అభినందించండి. మేము ఇవ్వనట్టు వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళని మేము అభినందించాలి.